హాయ్ ఫ్రెండ్స్ మరి మనందరికీ కూడా హనుమంతుడు అంటే ఎంతో ఇష్టం మరి అటువంటి హనుమంతుల వారికి ఎంతో ఇష్టమైనటువంటి హనుమాన్ చాలీసని మరి రచించినటువంటి గొప్ప మహా వ్యక్తి మహానుభావుడు అయినటువంటి తులసిదాస్ గారి గురించి మీరు ఎంతమందికి తెలుసు మనందరం వాల్మీకి రామాయణం చూసుంటాం కానీ తులసి గారు తులసిదాస్ గారు రచించినటువంటి మరి రామచరిత మానసిని మీలో ఎంతమంది చదివారు మరి ఆ రామచరిత మానసు అనేది ఎంతో అద్భుతమైనటువంటి తన యొక్క రామభక్తి మొత్తాన్ని ఉపయోగించి రామాయణంలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప చరిత్రని మొత్తాన్ని కూడా రామచరిత మానసులో అయితే రాయడం జరిగింది మన తులసీదాస్ గారు అంతేకాదు హనుమంతుల వారి కోసం ఆవోసగా నలభై శ్లోకాలతోటి హనుమాన్ చాలీసా అని ఎప్పటికప్పుడు మరి అసో అసోగా చెప్పడం జరిగింది దాన్నే మనందరం కూడా ఇప్పుడు హనుమాన్ చాలీసాగా జయ హనుమాన్ జ్ఞాన గుణసాగరా జై కపిశతే సదేహలోక ఉజాగరా అని మనందరం కూడా హనుమంతుల వారి కోసం చదివేటువంటి హనుమాన్ చాలీసాగా మనందరం కూడా చదువుతూ ఉన్నాం మరి ఇంతటి మహనీయుడి యొక్క జీవిత చరిత్ర గురించి మరి తెలిసేసుకుందామా అయితే మీలో కనుక ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మా వీడియోని లైక్ చేయండి తులసిదాస్ తులసిదాస్ గారు పద్నాలుగు వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని బాండా జిల్లాకు సంబంధించినటువంటి రాజ్పూర్ అనేటువంటి ప్రాంతంలో జన్మించడం జరిగింది అయితే పుట్టిన వెంటనే కూడా ఆమె తల్లి కొన్నాళ్ళకి అయితే చనిపోవడం జరిగిందంట ఆ తర్వాత తండ్రి మరి వైరే వాళ్ళ దగ్గర ఈయనైతే విడిచిపెట్టేశాడు దానికి కారణం ఏంటంటే ఇన్ని జాతకంలో ఈయన పుట్టిన నక్షత్రం ప్రకారం ఈయనకి దోషం ఉందని మరి ఆ దోషం వల్ల తల్లిదండ్రులు కలిసి రాదని తల్లిదండ్రులు ఆయన దగ్గర ఉంటే చనిపోతారనైతే చెప్పడం జరిగింది అందుకే భయపడినటువంటి ఈయన తండ్రి వేరే వాళ్ళ దగ్గర అయితే అయితే వదిలేశారు ఆయన పెంచినటువంటి ఒక తల్లి ఏమైందంటే ఆమె కూడా ఈమెకు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వచ్చేటప్పుడు ఆమె కూడా మరణించడం జరిగింది ఆ విధంగా మరణించడం వల్ల మరి అనాదిగా అయితే తులసి దాస్ గారు అయితే పెరగడం జరిగింది ఆ విధంగా అనాదిగా ఉన్నటువంటి తులసీదాస్ గారికి ఒక సాధువు చెరదీసి మరి విద్యాభివృద్ధిని నేర్పించి సకల శాస్త్రాలను నేర్పించి మరి ఆ విధంగా పెంచడం జరుగుతుంది ఆయన చిన్నప్పటి నుంచి కూడా రామాలయంలో పెరిగారంట ఆ రామాలయం దగ్గరలో పెరగడం వల్ల చిన్నప్పటి నుంచే కూడా హనుమంతుల వారన్న రాముల వారన్న అమితమైన భక్తి నిరంతరం కూడా రామకీర్తనం చేసుకుంటూ మరి ఏ పని అయినా కానీ రామకీర్తన చేయకుండా చేసేవారు కాదంట నిరంతరం కూడా రాముల వారిని రామ 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 అని తలుచుకుంటూ రామనామంతోనే బతికేవారు ఈ యొక్క తులసీదాస్ గారు అటువంటి తులసీదాస్ గారికి పద్దెనిమిదో సంవత్సరం రాగానే అందమైనటువంటి రత్నావలయాన్ని ఇచ్చి వివాహం చేయడం జరిగింది దాంతో అప్పటి వరకు చిన్నప్పటి నుంచి కూడా ఎవరి ప్రేమకి నోచుకోలేనటువంటి తులసీదాస్ గారు ఈమె భార్యను చూడగానే మోహితురయ్యి ఇంకా ఆమెని వదిలిపెట్టేవాడు కాదంట నిత్యము కూడా ఆమెతోటి మరి కలిసి ఉండాలని కోరుకునేవాడు ఎక్కడికి కూడా బయటికి ఎక్కడికి కూడా వెళ్ళినా కానీ సాయంత్రానికి వచ్చామని చెప్పేవారంట తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళినా తోబొడ్డోళ్ళు ఇంటికి వెళ్ళినా కానీ సాయంత్రం లోప వచ్చామని చెప్పేవారంట ఆ విధంగా భార్యను విడిచి ఉండలేనటువంటి అమితమైనటువంటి ప్రేమ మోహంలో ఈయనైతే ఉండిపోయాడు నిరంతరం రామకీర్తన చేసేవాడు ఈయన అప్పటి వరకు కూడా మూడు పోట్ల కూడా రామనామ సంకీర్తనం చేస్తూ ఉండేవాడు కానీ భార్యని ఎప్పుడైతే రత్నావళిని పెళ్లి చేసుకున్నాడో ఆ క్షణం నుంచి రామనామాన్ని కూడా అనమాట రామనామాన్ని కూడా వదిలేసి భార్య చుట్టూ తిరుగుతూ ఉండేవాడు భార్య ఒకసారి రత్నావళి తన తండ్రి ఇంటికైతే వెళ్ళిందంట మరి వెళ్తే సాయంత్రానికి వచ్చామని మన తులసి దాశకైతే చెప్పడం జరిగింది ఆ విధంగా ఆమె సరే అని చెప్పి వెళ్తే మరి ఆ రోజు పెద్ద వాన ఆ వాన్ వచ్చేసరికి ఈయనకి సాయంత్రం అయిపోయింది సాయంత్రం పూట పెద్ద వాన్ వస్తున్నా కానీ ఈయన లెక్క చేయకుండా తన భార్య రత్నావళి కోసం ఎక్కడ ఉందా అని ఎత్తుక్కుంటూ వెళ్ళి తన తండ్రి గారింటికి అయితే వెళ్ళడం జరిగింది అలా వెళ్తూ ఉంటే తన భార్య రత్నావళి పైన మేడం తన భార్య రత్నావళి కోసం మేడం మీదకి ఒక తాడు లాంటిది కిందకి వేలాడుతూ ఉంటే ఆ తాడును పట్టుకుని పైకి ఎక్కేశారు వెంటనే రత్నావళి చూసి ఆశ్చర్యపోయింది ఇక వెనకాల నుంచి ఎలా వచ్చారు మీరు అని అంటే ఇక్కడ నువ్వే కదా కిందకి తాడేసావు నన్ను రమ్మని అయితే చెప్పడం జరిగిందంట అదేంటి అని చెప్పేసి ఆ దీప వెలుగులో చూడగానే అది పెద్ద పాము అనమాట వెంటనే నేను ఆ కోసం మీరు ఇంతలాగా పరితపిస్తున్నారు కనీసం తాడు పామును చూసి తాడనుకుని ఇంతలా ఎలా మీరు ప్రేమించారు నా మీద ఇంత మోహం ఎందుకు నాకు ఉన్న శరీరం మీద మోహంతో మీరు కనీసం రామనామ సంకీర్తనైనా కానీ మానేశారు ఎప్పుడు చేసేటువంటి నిత్య పూజ రాముల వారిని కూడా మానేశారు ఇది తప్పు అని చెప్పేసి అయితే ఆమె అయితే చెప్పడం జరిగింది ఆ విధంగా ఆమె మహాపతివ్రత అయ్యి మరి రాముల వారి మీద ఉన్న భక్తిని తిరిగి మళ్ళీ భర్తకు తన రాముల వారి మీదకి దృష్టిని తెచ్చేలాగా తనైతే హెచ్చరించడం జరిగిందనమాట ఆ విధంగా ఆమె ఆ మాట చెప్పగానే తనకి మొత్తం కూడా జ్ఞానోదయం అయిపోయింది ఆ విధంగా తనని కాదని మరి రాములు వారిని కాదని ఇన్ని నాళ్ళు ఎంత వ్యామోహాల పడిపోయినని చెప్పేసి ఎంతో బాధపడినటువంటి మరి తులసిదాస్ గారు అప్పటినుంచి జ్ఞానోదయం కలిగి ఆ చెకట్టు వెలుగులతోనే మరి దారి చూసుకుంటూ కాశీనగరానికి వెళ్ళిపోయి అక్కడ అయితే దీక్షగంత చేయడం జరిగిందంట ఆ విధంగా కాశీనగరానికి వెళ్ళిపోయినా కానీ రత్నావళి మర స్వామివారిని అయితే ఆపలేదు స్వామివారు రాములు వారి యొక్క భక్తిలో చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయని ముందుగానే గ్రహించినటువంటి భార్య రత్నావళి ఆ విధంగా రాముల వారి వైపు మళ్ళీ మన తులసిదాస్ గారిని అయితే నడిపించింది ఆ విధంగా నడిపించడం వల్ల తులసీదాస్ గారు కాశీ నగరానికి చేరుకుని నిత్యము కూడా రామనామ సంకీర్తనం చేసుకుంటూ ఆ కాశీనగరంలోనే అలాగ అయితే గడిపేవారు అయితే ఆ కాశీనగరంలో ఎప్పుడు కూడా నిత్యం రామనామ సంకీర్తనలు చేస్తూ ఉంటే అందరూ కూడా ఈయన యొక్క రామనామ సంకీర్తనలకు మరి ప్రతీతి చెంది అందరూ కూడా ఆయన అయితే స్మరించుకుంటూ ఉండేవారు అనమాట తులసిదాస్ గారి కోసం అలా ఎదురుచూస్తూ ఉండేవారు స్వామివారికి ఎంతోమంది ఆయన చుట్టూ గుమ్ముగూడి ఆ రామనామ సంకీర్తనలో మునిగి తేలుతూ ఉండేవారు అయితే ఒక రోజు ఏమైందంటే ఒక విచిత్రమైనటువంటి ఒక సంఘటన చేసి జరిగింది అదేంటి అంటే ఒక భార్యాభర్తలు ఇద్దరూ ఎంతో అన్యూనీయంగా ఉండేవారు అయితే భర్త పొరపాటున చనిపోయాడు అనమాట ఆ విధంగా చనిపోవడం వల్ల భార్య ఎంతో బాధపడుతూ తులసీదాస్ దగ్గర దగ్గరకు వచ్చి తన భర్తని ఎలాగైనా సరే మీరే రక్షించాలి స్వామి అని చెప్పేసి ఆ వేడుకుంది ఆ వేడుకోగానే తులసీదాస్ గారు అలా ఆమె వంక చూసి నాదేముందమ్మా రాములు వారి ఆజ్ఞ రాములువారు వారు ఎలా చేస్తే అలాగా రాములు వారు మీ ఆయనకి ఇంకా ఆయుష్ ఉంది నువ్వేం కంగారు పడక అని చెప్పేసి అయితే బతికించడం జరిగింది ఈ విధంగా రాములు వారి యొక్క ఆజ్ఞతోటి శక్తితోటి మరి ఈ విధంగా చని చనిపోయిన బతికించడం తోటి ఈయన కీర్తి మొత్తం కూడా కాశీనగరం అంతా కూడా వ్యాపించేసింది అలా వ్యాపిస్తూ ఉండగానే ఈయన యొక్క కీర్తి ప్రతిష్టలు విని మరి అప్పటి రాజు అయినటువంటి అక్బరు ఈయనైతే పిలిపించడం జరిగిందనమాట ఆ విధంగా పిలిపించి అక్బరు తన ముందు మీ యొక్క శక్తి సమర్థలు ప్రసాదించండి తన మీ యొక్క విద్యని మా ముందు చెప్పి చూసి చూపించండి అని చెప్పేసి అయితే మన తులసీదాస్ గారిని అయితే అడగడం జరిగింది ఆ విధంగా అడగడం వల్ల తులసిదాస్ గారు ఏమన్నారంటే ఉందండి నాదేమీ లేదు అంతా రాములు వారి ఆజ్ఞ మరి ఆ విధంగా రాములవారు వారు కనుక ఆజ్ఞ ఇవ్వకపోతే నేనేమి చేయలేను నా దగ్గర శక్తి ఏమీ లేదు అంతా రాముల వారిదే అని చెప్పేసి అయితే ఆయన ముందు తన విద్యను ప్రవేశ ప్రవేశపెట్టలేనని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది వెంటనే అక్బర్కి కోపం వచ్చి మరి తులసీదాస్ గారిని జైల్లో బంధించమని కొరడాలతో కొట్టించమని అయితే చెప్పడం జరుగుతుంది ఆ విధంగా చెప్పగానే తులసీదాసు గారు వెంటనే కూడా ఆ యొక్క చెరసాల్లో బంధించే సమయంలోనే మరి ఆ యొక్క రామనామ సంకీర్తన చేసుకుంటూ ఉంటారు రామనామ సంకీర్తన చేయగానే మరి మరి వందలాది సైన్యంతో వానర సైన్యం వచ్చేసింది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు అక్బర్ సైన్యాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసేంత విధంగా మొత్తం అందరి మీద కూడా యొక్క జైలు గోడలను బద్దలు కొట్టే విధంగా వానర సైన్యం మొత్తం చుట్టుముట్టేసింది చిన్న పిల్లల దగ్గర నుంచి వానర సైన్యం చిన్న కోతులు పిల్లల దగ్గర నుంచి పెద్ద వానరుల దాకా మొత్తం అందరూ కూడా వానర సైన్యంతో వచ్చేసేది ఈ విధంగా రావడంతో అక్బర్ వెంటనే ఏం చేయాలో తోచలేదు అప్పుడు వెంటనే మరి మన తులసిదాస్ గారు పాదాల మీద పడి స్వామి నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్పి ప్రార్థించడం జరిగింది వెంటనే తులసిదాస్ గారు వచ్చినది తనని కాపాడడానికి వచ్చినటువంటి రాముల యొక్క సైన్యమైనటువంటి హనుమంతుల వారిని రామదూతను గ్రహించి వెంటనే ఆశువుగా అప్పటికప్పుడు నలభై స్తోత్రాలకు సంబంధించినటువంటి నలభై వాక్యాలతోటి మరి హనుమాన్ చాలీసా అనేది చెప్పడం జరిగింది మరి అదే మనందరం కూడా చదివేటువంటి హనుమాన్ చాలీసాగా మనందరికీ కూడా అందించడం జరిగిందనమాట మరి ఆ రోజు అప్పటి తను తనని కాపాడింది రాముల వారి యొక్క దూత అయినటువంటి హనుమంతుల వారిని హనుమంతుల వారి యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా జై హనుమాన్ జ్ఞానగుణసాగర్ జే కపీ సతెలు కౌసాగర్ రామ మధుతాతులత అంజనీ అజినీపుత్రవన సుతనామా అని చెప్పేసి హనుమంతుల వారి యొక్క గొప్ప చరితని మరి ఈ విధంగా హనుమాన్ చాలీసా రూపంలో మనందరికీ కూడా అందించడం జరిగింది అనమాట ఎంతో భక్తితో హనుమంతుల వారు తాను కాపాడడానికి వచ్చారు నేనంటే ఎంత ఇష్టమో అని చెప్పేసి హనుమంతుల వారు రామాయణంలో చేసినటువంటి అన్నిటినీ కలిపి మనందరికీ కూడా అతి తక్కువ సమయం పట్టే విధంగా చదువుకునే విధంగా అందరూ చదువుకునే విధంగా దాన్ని హనుమాన్ చాలీసా అని అయితే చెప్పడం జరిగింది ఈ విధంగా హనుమాన్ చాలీసా చెప్పినటువంటి యుగంతా మరి తులసీదాస్ గత సొంతమే అయిందనమాట అలాగా హనుమంతుల వారి యొక్క హనుమాన్ చాలీస అయిన తర్వాత వాల్మీకి రామాయణంని ఎలాగైనా సరే తను హిందీలో అనువదించాలని చెప్పేసి ఆ యొక్క చోట సంకల్పంతో రాముల వారి అనుగ్రహాన్ని కోసం ప్రార్థించి రాముల వారు అనుగ్రహం అయిన తర్వాత మరి దాన్ని తులసిదాస్ గారు హిందీలోకి రామచరిత మానసిక అయితే అనువదించడం జరిగింది దాన్ని మనందరం చెప్పుకునేటువంటి రామచరిత మానసిక మనందరం తెలుసుకునేటువంటి హిందీలో రచించినటువంటి రామాయణ గ్రంథాన్ని మరొకరు హిందీలో రచించినటువంటి మొట్టమొదటి కవిగా కూడా అయితే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు ఈ విధంగా మనకి రామాయణాన్ని హిందీలో అందించినటువంటి గొప్ప భక్తుడిగా రామభక్తుడిగా హనుమాన్ చాలీసాన్ని మనందరికీ అందించినటువంటి హనుమాన్ భక్తుడిగా తులసీదాసు గారి చరిత్రకెక్కారు ఆయన చరిత్ర మామూలుది కాదు ఆయన చరిత్ర విన్నా అలాగే చదివినా ఆయన గురించి తలుచుకున్నా కానీ రాముల వారి అనుగ్రహం హనుమంతుల వారి అనుగ్రహం మనందరికీ కూడా తప్పగా కలుగుతుంది ఎటువంటి సందేహం లేదు అందుకే మీ అందరి కోసం కూడా ఈ యొక్క మరి తులసీదాసు గారి చరిత్రని ఈ విధంగా మీకోసమైతే అందించడం జరిగిందనమాట మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్